ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇలా ఫోటో మూవింగ్ ప్లస్ లైటింగ్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలనేది తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ అయిన ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ముందుగా ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి వీడియో మీద క్లిక్ చేయండి. మరి న్యూ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, గ్రీన్ కలర్, దాని మీద క్లిక్ చేసి మన బ్లాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది గైస్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇది ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను గైస్, 30 సెకండ్స్. సో స్టేటస్ వీడియో ఎంతవరకు ఉంటుందో అంతవరకు. మళ్ళీ ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను టిక్టాక్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇలా చేసుకోండి గైస్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకుంటాను గైస్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదండి గైస్, దాని మీద క్లిక్ చేయండి. కొంచెం ఫోటోని స్లైడ్ చేయండి గైస్, మూవ్ చేయండి. సో మళ్ళా కీ ఫ్రేమ్ కొంచెం మూవ్ చేయండి. సో ఇలా కీ ఫ్రేమ్ మూవ్ కావాలా, అలా క్లిక్ చేస్తూ మూవ్ చేసుకుంటూ ఇలా చేయండి గైస్. సో ఇక్కడ అంతా కీ ఫ్రేమ్ అనేది అయిపోయింది గైస్. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను. సో ఇలా జూమింగ్ ప్లస్ స్లైడింగ్ అనేది ఎంత బాగుంటుందో గైస్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుందాం. సో గైస్ ఈ ఫోటోని కూడా ఫుల్ ఫ్రేమ్ జూమ్ చేయాలి గైస్. సో ఇలా జూమ్ చేసిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా జూమ్ అనే ఒక థర్డ్ బటన్ అనేది ఉంటుంది గైస్. సో అవుట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఫస్ట్ బటన్ క్లిక్ చేయండి గైస్. మళ్ళీ అవుట్ అనేది ఆ ఆప్షన్ రాదు గైస్. మళ్ళీ సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రీ ఫేమ్ ప్లస్ మూవింగ్. సో మళ్ళీ క్రీ ఫేమ్ ప్లస్ మూవింగ్ జూమింగ్. సో ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను గైస్. సో ఇలాగే మూవింగ్ జూమింగ్ చేయండి గైస్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుందాం గైస్. సో ఇది కూడా ఫుల్ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి గైస్. సో ఇలా ఫుల్ ఫ్రేమ్ అనేది చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్ అనేది ప్రెస్ చేయండి గైస్. సో సేమ్ ఇలాగే స్లైడ్ అండ్ జూమింగ్. సో ఇలా చేసుకోండి గైస్. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత సో ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోండి గైస్. సో ఇది కూడా ఫుల్ ఫ్రేమ్ చేసుకోండి గైస్. సో ఇలా ఫోటోని ఫుల్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా యారో బటన్ అనేది ఉంటుంది గైస్. సో ఈ బటన్ని క్లిక్ చేయండి గైస్. సో ఇప్పుడు వచ్చేసి క్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి గైస్. సో ఇప్పుడు నేను కొంచెం లైట్గా జూమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం మూవ్ చేస్తాను గైస్ ఫోటోని. సో ఇలాగే జూమ్ అండ్ మూవింగ్ ఇలా చేసుకోండి గైస్ ఫోటోని. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత బ్లూ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి గైస్. సో ఇక్కడ వీడియోలో లైటింగ్ ఆప్షన్ ఉంటుంది గైస్. సో ఈ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు వచ్చేసి బ్లెండ్లో వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు నేను ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నాను గైస్. సో ఇలా అంతా లైటింగ్ యాడ్ చేసిన తర్వాత మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మై మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు గైస్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి గైస్. So guys, please like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye.